ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. వస్తున్నటువంటి ఒక వెబ్ సిరీస్ కి చాలా మంచి పేరు వచ్చింది, అదే #90s. మరి #90s లోకి వెళ్ళాలంటే ఆ 90s పేరుని పిలవాల్సిందిగా. ఇన్వైటింగ్ శివాజీ గారు అండ్ వాసుకి గారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే పొంగుతుంటే ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి. #90s చాలా మంచి రివ్యూస్ వచ్చాయి, మీ ఇద్దరికి శుభాకాంక్షలు. 90s ఇలా తీసుకొచ్చినందుకు, అది నా జనరేషన్ కాకపోయినా అదే మీరు మా ముందు జనరేషన్ అని అనాలని లేదు. అయ్యా ఉప్మా, వీట్లో ఉప్మా ఇక్కడ ఉప్మా. ఏమంటే మీరు ఇక్కడే ఉన్నారంటే ఫోన్ వస్తుంది ఆయనకి, వేరే గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? లేదే. ఏ పల్లవి ప్రశాంత్, పల్లవి ప్రశాంత్, మీరు మాత్రమే ఉప్మా తినడం ఏంటి? అసలు పిల్లలు కూడా రావాలి కాబట్టి రమ్మనండి. అమ్మా తీసుకోండమ్మా, ఉప్మా ఉప్మా ఉప్మా, జీడిపప్పు ఉప్మా, కరివేపాకుతో ఉప్మా, 2 స్పూన్లతో ఉప్మా. ఎరా రోజు ఉప్మా తిని మళ్ళీ ఉప్మా చూడని వాడిలాగా తింటావేంటి మళ్ళీ నువ్వు? 3 3 పీపుల్ అండి, శివాజీ గారు, మౌలి గారు, ఆదిత్య. మీరు ముగ్గురు ఇలా వచ్చేయండి, మీరు ముగ్గురు అటు. సో మీ సైడ్ ని సపోర్ట్ చేయడానికి వీళ్ళు వచ్చారు, మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇటువైపు. ఈ రోజు #90s టీమ్ 2 టీమ్స్ గా డివైడ్ అయి ఆడబోతున్నారు, ఒకటి అమ్మ టీం, ఇంకోటి నాన్న టీం. చూద్దాము అమ్మ టీం గెలుస్తుందా, నాన్న టీం గెలుస్తుందా అని. సో ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాము, మన మొట్టమొదటి రౌండ్ దోచే. ఈ గేమ్ మొత్తం టైం బేస్డ్ గేమ్. మనం జీవితంలో ఏదైనా తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ సమయం పోతే మాత్రం దాన్ని మనం తిరిగి సంపాదించలేము. దోచేలో రూల్స్ ఏంటి అంటే, మేము ఒక క్వశ్చన్ అడుగుతాం, ఆ క్వశ్చన్ కి మీరు ఎన్ని ఆప్షన్స్ అయినా చెప్పొచ్చు. మీరు చెప్పిన ఆప్షన్ మా దగ్గర ఉండే ఆప్షన్ తో మ్యాచ్ అయినట్టయితే ఒక్కొక్క దానికి మీకు డబ్బులు వస్తాయి. 10,000 నుంచి 2 లక్షల వరకు మీరు ఒక్కొక్క ఆన్సర్ కి సంపాదించుకోవచ్చు. 90 సెకండ్ల టైం మాత్రమే ఉంటుంది ఈ రౌండ్ లో మీరు ఆప్షన్స్ చెప్పడానికి. అలా మొత్తంగా ఈ రౌండ్ లో 15 లక్షల వరకు మీరు సొంతం చేసుకునే అవకాశం ఉంది. మరి అమ్మ టీమా నాన్న టీమా, ఎవరు ఇందులో ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటారు చూద్దాం. అమ్మ అండ్ అక్క ఇద్దరు కలిసి ఇలా వచ్చేయండి. ఓకే రెడీ అయితే స్టార్ట్ చేద్దామా? భోగి అనగానే మనకి గుర్తొచ్చేవి ఏమిటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పాత సామాన్లు ఉన్నాయా లేదా? టు రైట్. భోగి మంట, భోగి మంట అంట, భోగి మంట రైట్ ఆన్సర్. కొత్త బట్టలు, కొత్త బట్టలు ఎస్ రైట్. భోగి పళ్ళు, భోగి పళ్ళ పళ్ళ ఓకే, భోగి పళ్ళు. అరే మీ వాడికి బాగొచ్చండి, 14 రైట్ ఆన్సర్. ముగ్గులు, ముగ్గులు 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 రైట్ ఆన్సర్. పొద్దునే స్నానం చేయడం, పొద్దునే స్నానం చేయడం, ఒక్క రోజైనా చేసి చావరా? ఓకే తెల్లవారుజామున స్నానాలు, గంగిరెద్దులు, గంగిరెద్దులు
లేవు. అదే అదే లేదు లేదు కౌడం కౌడం పిడకలు 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 రైట్ ఆన్సర్ గొప్పెమ్మలు రైట్ ఆన్సర్ చక్కెర పొంగల్ పరవన్నం పరవన్నం చక్కెర పొంగల్ పలహారం వడవ స్నాక్స్ పలహారాలు రైట్ ఆన్సర్ సినిమాలు సినిమాలు కొత్త సినిమాలు ఓకే కొత్త సినిమాలు రైట్ ఆన్సర్ టైమ్ అప్ వసంతిక నువ్వు లెక్కడి చెప్పమ్మా టోటల్ గా 5 6 7 8 9 రేపు అయ్యేలా ఉందండి ఇది ఏంటండి బెండకాయలు పెట్టట్లేదా మీ పిల్లలకి మ్యాథ్స్ బాగా వస్తుంది ఆడబిడ్డ కదా ఏం అనలేము ఈ రోజు ఆడబిడ్డేం కాదు ఈడబిడ్డ ఈడబిడ్డ మీరు చెప్పని ఆన్సర్లు ఏంటో చూద్దాం వేడి నీళ్లు బంధువులు ఆటలు పాటలు ఇల్లు అలంకరణ హరిదాసు నేను చెప్పా హరిదాసు అని ఇల్ల మీరు 8,90,000 వసకి గారు సంక్రాంతి పండక్కి మీరు ఏమైనా స్పెషల్స్ కానీ ఇప్పుడు ఫ్యామిలీ సంక్రాంతి ఎనీథింగ్ దట్ యు వాంట్ టు టాక్ అబౌట్ సంక్రాంతి ఇక్కడ మీరు ఇచ్చిన మొత్తం లిస్ట్ నేను చేస్తానండి తమిళ తెలుగు స్టైల్ కలిపి చేస్తారా తమిళ 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 స్టైల్ అంటే ఆనంద్ గారు కూడా బికాస్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ చెన్నై కదా అయినా పాపం ఆయనకి వేరే దారి లేదు హీల్ ఓన్లీ ఫాలో తమిళ స్టైల్ ఈవెన్ ఇఫ్ హిస్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ఎనీ ఆఫ్ ద స్టేట్ He will only follow my style. రాజా చూసావా నీకు ఎంత అదృష్టం నేను ఆల్ స్టైల్ సెలబ్రేట్ చేస్తూ ఉంటాను 12 మంత్స్ పండగలే మీరు ఎక్కడ ఉంటే అక్కడ పండగ కాదు నవ్వండి జోక్ జోక్ మీ అమ్మాయికి బాగా మాటలు వచ్చండి తీసుకెళ్ళండి ఇటు సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు నాన్న టీం నుంచి శివాజీ గారు అండ్ మౌలి మౌలి రండి వీళ్ళు 8,90,000 సంపాదించారు మీరు ఎంత వరకు సంపాదించగలనని మీరు అనుకుంటున్నారు ఎంత వరకు ఉందండి 15 లక్షలు అంతవరకు అలా ఉండాలి అసలు మార్కులు కూడా ఇలాగే వస్తాయా నీకు బాగా చదువుతాడు బాగా చదువుతాడా ఏ సబ్జెక్ట్ బాగా ఇష్టం మ్యాథ్స్ మ్యాథ్స్ అండి అవునా లాస్ట్ లో ఎంత అడగండి అది అడుగుతా అయితే మ్యాథ్స్ కాదు నాకు ఇంగ్లీష్ ఓకే టెల్ మీ ద స్పెల్లింగ్ ఆఫ్ చెకోస్లోవాకియా తెలుగు అండి తెలుగు ఫిక్స్ తెలుగు ఫిక్సా సరే అయితే ఒక టంగ్ ట్విస్టర్ చెప్తాను లక్ష భక్ష్యములు భక్షించడం లక్ష్యముగా పెట్టుకున్న లక్ష్మయ్య లక్ష భక్ష్యములు భక్షించడం ఫెయిల్ అయినండి అన్ని సబ్జెక్టులో ఏమండి నాకు కొంచెం మీ ఫ్యూచర్ కనిపిస్తుంది పిల్లోడు ఏదో సెటిల్ అవుతే మీరు రిటైర్ అవుదాం అనుకుంటున్నారు అయ్యేలా లేదు ఇది కాదు అండ్ ద క్వశ్చన్ ఇస్ బంధువులు అనగానే మనకి గుర్తొచ్చేవి ఏమిటి యువర్ టైం స్టార్ట్స్ నౌ గొడవలు కొట్లాటలు గొడవలు గొడవలు రైట్ ఆన్సర్ ప్రేమలు 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 ఆప్యాయతలు ఉన్నాయా లేదా లేదు అల్లుళ్ళు అల్లుళ్ళు ఉన్నారా రైట్ మటన్ చికెన్ మటన్ చికెన్ అంటే ఫుడ్ రైట్ భోజనాలు మందు 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 మందుందా మందు లేదు కబుర్లు కబుర్లు రైట్ ఖర్చు 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 కరెక్ట్ ఇంకా అందరు ఎక్కడ కలుస్తారు ఆట పేకాట 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 రైట్ ఫంక్షన్స్ ఫంక్షన్స్ ఫంక్షన్లు ఫంక్షన్లు ఓకే నంబర్ 6 అప్పులు అప్పులా కరెక్ట్ ఇంకేం చేస్తారు ఇంకేమేం చేస్తుంటారు బంతులు బట్టలు 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 కొత్త బట్టలు లేవు పండగలు ఆ పండగలు పండగలు రైట్ ఆన్సర్ పండగలు పెళ్ళిళ్ళు 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 కరెక్ట్ టైమ్ అప్ మీరు చెప్పని ఆన్సర్లు ఏంటో చూద్దాం విహార యాత్రలకు వెళ్తారు బంధువులందరూ కలిసి అందరూ కలిసి సినిమా చూడ్డాము సంక్రాంతి అయ్యో వాళ్ళకి నేను సినిమాలు అని చెప్పి నాలుగు సినిమాలు చెప్పలేదు నేను పూజలు వ్రతాలు పుకార్లు గొప్పలు చెప్పుకోవడం 8,70,000 మీకు సంక్రాంతి పండక్కి బంధువుల ఇంటికి వెళ్తారండి నేను గోవా వెళ్తున్నానండి గోప ఇలిపోద్ది రాజమండ్రి వెళ్తానండి రాజమండ్రి వెళ్తానండి రాజమండ్రి వెళ్ళు అది బెటర్ నీకు ఓకే థ్యాంక్ యూ అండి
అలా మన మొదటి రౌండ్ దోచేయి పూర్తయ్యేసరికల్లా అమ్మ టీం వాళ్ళు లీడ్ లో ఉన్నారు. మన రెండో రౌండ్ నువ్వా నేనా. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, ఇది బజర్ రౌండ్, సినిమా బేస్డ్ రౌండ్. మేము వేసేటువంటి ఫోటోని బట్టి క్వశ్చన్ అడుగుతాము, కాకపోతే ఫస్ట్ మొత్తం బ్లర్ గా ఉంటుంది. స్టార్టింగ్ అమౌంట్ 1 లక్ష రూపీస్. బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది, డబ్బులు 1 లక్ష రూపాయల నుంచి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళు ఆన్సర్ చెప్పేసేయాలి. కరెక్ట్ అయితే ఆ డబ్బులు మీ అకౌంట్ లోకి వస్తాయి, లేదంటే అంతే డబ్బులు మీ అకౌంట్ లోంచి పోతాయి. ఓకే ఆదిత్య, రెడీ? ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గెస్ చేసి చెప్పండి. ఓకే శివాజీ గారు, అమ్మ నాన్న టీం, నాన్న టీం. రోజా గారు. రోజా గారు, ఓకే ఇది కరెక్టా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. ఇప్పుడు డబ్బులు మేము టైమర్ ఇచ్చిన తర్వాత 79,000 దగ్గర ఆగింది, 179,000 అయింది. ఇది ఇవ్వాలి అంటే ఈ పాటకి మీ టీం నుంచి డాన్స్ చేయాల్సి ఉంటుంది. నువ్వు కూడా రా. ఓకే రాను పెట్టుపో మౌలి, థ్యాంక్ యూ. డన్ను. అయితే మీకు ఇదిగోండి 79,000. సెకండ్ వన్, ఈ ఫోటోలోని హీరో హీరోయిన్ ఎవరో గెస్ చేసి చెప్పండి. అమ్మా అమ్మా అమ్మా, రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ రంభ. సరే చూద్దాం, రాజేంద్ర ప్రసాద్ రంభ, కరెక్టా కాదా? రైట్ ఆన్సర్. నాయమా నా తల్లి నా చిరబాబు బనిగా. 65,000 అండి. ఇది ఇవ్వాలి అంటే శ్రీరామచంద్రులు అనే సినిమా శివాజీ గారు మీరు చేసిన దాంట్లోని ఒక సీన్ ని రీక్రియేట్ చేయాలి. స్కూల్కి వెళ్తున్నావు మళ్ళీ 90లేనా? 90 ఇంకా అలవాటం లేదన్నా. 100 రాకపోతే గుండు పగిలిపోద్ది అనుకున్నాము. మీకు కూడా అదే వర్తిస్తుంది. వెళ్ళండి, ఇక్కడ తలకాయ దిస్తే మళ్ళీ స్కూల్లోనే ఎత్తాల. అర్థమైందా? అసలు తల ఎత్తట్లేదు నాన్న, క్లాస్ రూమ్ బోర్డు కూడా కనిపించట్లేదు కొన్నిసార్లు. మరి ఎందుకురా బోర్డు కనిపించకపోతే ఎందుకురా? నీకు చదువుకుంటా. మూసుకొని వెళ్ళి చదువుకో. నాన్నగారు లాగా కరెక్ట్ గా ఉండండి రా, అటు ఇటు చూడరు తెలుసా? వెళ్ళండి. నా నెమలి ఇంకా రాలేదే. ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని. పక్కనే ఉంటానండి. మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుందండి? నన్ను అంటే ఇవాళే కదా మీరు వచ్చారు, నేను ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని. మార్నింగ్ పార్క్ లో చూసినట్టున్నా. పార్క్ లోనా? నేను పార్క్ వెళ్ళలేదండి. అదేనండి, నెమల్లా ఉంటాను మీరు. రాత్రి నాకు అసలు నిద్ర లేదు. అవునా? టాబ్లెట్ ఏమైనా వాడకపోయారా? అది తగ్గదు టాబ్లెట్లకి. ఎందుకు? రాత్రి కల్లో ఒక నెమలి వచ్చింది. మంచిదేగా, మన నేషనల్ బర్డ్ కదా. అది మీరే. సరే నేను వెళ్తానండి, టైం అవుతోంది. ఒక్క నిమిషం. ఏంటండి? నేను అలా గుడికి వెళ్ళి వస్తానని. గుడికి నేను ఎందుకు? వద్దులేండి, మీరు నా గుండెల్లోనే ఉన్నారుగా, అక్కడే కొడతా కొబ్బరి. నాన్న అంటే నాగులపాటి నారాయణ, అందుకే వీళ్ళు నాన్న అని పిలుస్తారు. మీరు దాన్ని పట్టించుకోకండి. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి.
మీకు పెళ్ళయిందా? పెళ్ళండి, జస్ట్ 27. నేను ఇంకా 25 ఏమో అనుకున్నాను. ఓకేనండి, మళ్ళీ రేపు కలుస్తాను, నాకు టైం అవుతుంది. ఓకే బై. బై అండి, బై. అమ్మా అమ్మా, అక్కడ నానా పక్కింటి ముందు చూసాం మేము. ఏం చేస్తున్నారు? అదేదో ఎవరితోనో పుల్హార ప్రాక్టీస్ చేస్తున్నారు. రే నాన్నా, నేను ఏమి చేయలేదురా, నేను నెమ్మలిని మాత్రమే చూసారా, పుల్హార ఏం లేదురా. రే ఏం లేదు నానా, నువ్వు చదువుకో. ఎన్ని ఒక్క మార్క్ వచ్చింది వీడికి? ఒక్క మార్క్, ఒక్క మార్క్ చదువుకో. నా నెమలి ఇంకా రాలేదే. నేనే నెమలి. నేను మగ నెమలి. మగ నెమలి గమ్మత్తండి తెలుసా? అయ్యో, ఈవిడెవరు? మా పని ఆవిడ పట్టు పని మనిష. అయ్యో బాబు, ఇంత కాస్ట్లీ పని మనిషి పట్టు చీర కట్టుకుని మీ అమ్మగారు ఎవరో చాలా మంచి కాదండి. ఆవిడ పలానా మనిషి అన్నా నేను. పలానా మనిషి? దీనికి పని మనిషి పర్లేదు. మమ్మీ, ఈమెనే నెమలి. మమ్మీ, మొన్న చూసాము కదా. ఏంటి మీ నాన్న? ఏంటి మీ ఆయన? అవును, ఆ చీపురు కింద వాడడం కన్నా పైన వాడడం బెటర్. ఓకే, మూడో క్వశ్చన్, రెడీ? హ్యాండ్స్ ఆన్ ద బజర్. ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు హీరోల క్యారెక్టర్ పేర్లు చెప్పాలి. ఓకే నాన్న, నాన్న టీమ్. మనంలో అండి క్యారెక్టర్ నేమ్స్. చైతన్య, నాగేశ్వరరావు. చైతన్య, నాగేశ్వరరావు. ఓకే, కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ 67,000 వచ్చింది మీకు. మీ అకౌంట్ లో కేసేస్తున్నాం. ఒక సీన్ ని రీక్రియేట్ చేయాలి. ఎంత బాగా చూసుకుంటున్నారండి కొడుకుల్ని. ఇది ప్రేమ కొడుతున్నారు అర్థం కావట్లేదు. లాస్ట్ అండ్ ఫైనల్, ఈ పోస్టర్ ఏ సినిమాలోనిదో గెస్ చేసి చెప్పండి. రాజా, రాజా. రాజా, మీరేమనుకుంటున్నారు? సంక్రాంతి. సంక్రాంతికి రాజా ఎందుకు వేస్తాం? కరెక్టా కాదా చూద్దాం. రాజా అన్నారు వాళ్ళు. ఇవ్వండి. ఏంటంటే, సంక్రాంతి పండక్కి మేమిద్దరం ఫారిన్ నుంచి దిగాము. మాకు ఒక్కొక్క సంక్రాంతికి జరిగేటువంటి ఐటమ్స్ అన్నింటినీ వివరించి చెప్పాలన్నమాట. ఒక్కసారి కూడా కైడిపొడిలో గెలవా అన్నా మనం? గెలవలేక కాదురా, మనం గెలిస్తే ఆడు ఓడిపోతాడు, ఆడు ఓడిపోతే ఏడుస్తాడు, ఆడు ఏడిస్తే నాకు బాధేస్తుంది. అందుకే వాడిని గెలవనిస్తాను, నేను ఓటమిని ఎంజాయ్ చేస్తాను. నీకు కైటగరేటర్ రాదు కదన్నా. ఏడిచావులే, కైట్ కనిపెట్టిందే నేను. Could somebody like ever in a mock explain chestaro ikkada em jarugutundo? Where you keep up, you talk, you talk. Sir big, sir big. Maku maku little little telugu vastara. Astadi astadi. Where come? Here come. Ippudu meeku ikkada items you want to know. Oh, yeah! Yes, I know. Yes. డెప్ట్ క్లాత్
on the weep. On the weep. Yes, that is Dole, Ganga Dole. Dole, Ganga Dole. That doll, they put that cloth and it looks very beautiful. Like me. This is just like you. Oh my God. You know that katta. What is katta? Sticks. Sticks. Okay, okay. Uh-huh. They put down fire and it come up blast. Oh my God. That is called bogeyman thalu. Yep, 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 yep. What is yeah, this? Yeah, 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 I'll tell you. That's very it. Clearly, you sit. Huh? This is that buffalo. Oh, that buffalo. Take and shit. And this one is before this. This is like this. This is cake. What is this? What is this? Yeah, okay. This is ragipal. You open mouth. This is we make this at home. Oh, this is kite. Kite means galipatam. Oh, nice. That air like this. That, yeah, wow. Yevuranide thank you. అమ్మ టీం నాన్న టీం లో ప్రస్తుతం లీడ్ లో ఉన్నారు నాన్న టీం వాళ్ళు. మన మూడో రౌండ్ కాయ్ రాజా కాయ్. ఇది బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. మీ దగ్గర ఉండే డబ్బులు తీసుకొని మీరు ఇలా వచ్చేయండి. శివాజీ గారు ఎప్పుడైనా సరే ఆయన ఆడడం కన్నా వేరే వాళ్ళని ఆడించడంలోనే ఉంటారు. అంటే వాళ్ళ మమ్మీ ఎక్కువ చూస్తారు కదా, నేను అందుకని. మీకు మదర్ సెంటిమెంట్ చాలా ఎక్కువ కదండి. బాగా అమ్మ గుర్తొస్తే ఏడిపోస్తా. అంటే మీ కెరీర్ గ్రోత్ అదంతా వాటిలో మీ అమ్మగారి భాగస్వామ్యం ఎలా ఉండింది ఏంటి? ఆ రోజు కష్టపడడానికి ఆవిడే రీజన్. సో ఆవిడ బ్లెస్సింగ్స్ ఈ రోజు ఇక్కడ దాకా వచ్చాను. అంతే అండి, ఆవిడ కోసమే నేను ఇదంతా చేసింది కూడా. మాది చాలా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. సో ఏంటంటే కష్టపడి చదివించాడు నన్ను డిగ్రీ దాకా. డిగ్రీ అయిపోయిన తర్వాత అర్థమైంది మనం జీరో, ఏం లేదు ఇక్కడ. సో ఫ్యామిలీకి నిలబడాలి నేను అనే ఉద్దేశంలో హైదరాబాద్ వచ్చాను. వాళ్ళ కోసమే కష్టపడ్డాను. ఈరోజు ఈ స్థాయి వచ్చిందంటే వాళ్ళ గురించే వచ్చింది. అది ఇచ్చాడేమో దేవుడు నాకు అనేది నా బలమైన నమ్మకం అండి. అదే నమ్ముతాను. అందుకే ఎవరు అమ్మ గురించి మాట్లాడినా అవుట్. అంతే, ఎవరైనా అంతే. ఓకే శివాజీ గారు, మీరు కూడా రండి ఇక్కడికి. సో ఈ రౌండ్ ఏంటంటే మేము సర్వే కండక్ట్ చేసేసాం. ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఉంటాయి. అందులో టాప్ ఆన్సర్ ఏంటో మీ టీమ్స్ గెస్ చేసి బజర్ ప్రెస్ చేయాలి. బజర్ ప్రెస్ చేసిన వాళ్ళు ఒక ఆన్సర్ ని లాక్ చేసి దాని మీద మీ దగ్గర ఉండే డబ్బుల్లో నుంచి ఎంతైనా బెట్టింగ్ చేసుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ అయితే అమౌంట్ 3 టైమ్స్ పెరుగుతుంది, రాంగ్ అయితే పెట్టిన అమౌంట్ పోతుంది. అవతల టీం వాళ్ళు ఈ లోపు ఇవతల టీం చెప్పింది రైటా రాంగా అని కూడా బెట్టింగ్ చేసుకోవచ్చు. రైట్ అయితే 2 టైమ్స్ వస్తుంది, రాంగ్ అయితే పోతుంది. ఓకే ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్, భర్తల్ని అమ్మే షాప్ ఉంటే అమ్మాయిలు ఎలాంటి భర్తని కొనుక్కుంటారు? 1 ఉద్యోగం ఉన్నవాడిని, 2 బట్టతల లేనివాడిని, 3 తెలివి గలవాడిని, 4 ఏమడిగినా నో చెప్పని వాడిని. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. భర్తల్ని అమ్మే షాప్ ఉంటే అమ్మాయిలు ఎలాంటి భర్తని కొనుక్కుంటారు? ఉద్యోగం ఉన్నవాడిని, బట్టతల లేనివాడిని. నానాటి ఆదిత్య ఆదిత్య. భర్తల్ని అమ్మే షాప్ ఉంటే ఏమడిగినా నో చెప్పేవాడిని సెలెక్ట్ చేసుకుంటారంటే అమ్మాయిలు. ఎంత డబ్బులు పెడతారు దాని మీద? 5 పెడతామండి. వీళ్ళు చెప్పిన ఆన్సర్ రైటా రాంగా అంతే మీకు ఇప్పుడు చాయిస్. రైట్. ఓకే, ఎంత పెడతారు అమౌంట్? 4 లక్షలు. మీరు 10 లక్షల్లో 5 లక్షలు పెట్టేశారు. ఈ జనరేషన్ కి ఇదే కరెక్ట్ ఆన్సర్. మీరు 8 లక్షల్లో 4 లక్షలు పెట్టేశారు. మీకు డబుల్ అవుతుంది, మీకు త్రిబుల్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. ఓకే, సో అలా మీకేమో 15 లక్షలు వచ్చాయి, మీకేమో 8 లక్షలు వచ్చాయి.
ఓకే సెకండ్ క్వశ్చన్. ప్రపంచంలో అత్యధికంగా ఇష్టపడే పెంపుడు జంతువుల్లో రెండవ స్థానంలో ఉండేది ఏంటి? వన్ కుక్క, రెండు పిల్లి, మూడు చెవుల పిల్లి, నాలుగు చేప. టైం స్టార్ట్స్ నౌ. ప్రపంచంలో అత్యధికంగా ఇష్టపడే పెంపుడు జంతువుల్లో రెండవ స్థానంలో ఉండేది ఏంటి? వన్ కుక్క, రెండు పిల్లి. చెప్పు. పిల్లి. ఎంత? ఐదు పెడతా. ఆ మాది కూడా రెండు తగలేయండి. ఏది, పిల్లి మీదేనా? ఆ మీరు 2 లక్షలు పెట్టారు పిల్లి మీద, మీరు 5 లక్షలు పెట్టారు. కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. పడి తెల్ల ఇల్ల పడతది, లేకపోతే చిడతది, పోతే ఇచ్చతం పోతది, అది పోతే ఇంకోతొస్తది. సో మీ 2 లక్షలు 4 లక్షలు అయిపోయాయి. మీకేమో 15 వచ్చింది ఈసారి. మూడో క్వశ్చన్ లోకి వెళ్లే ముందు మీ ఇద్దరికి ఉండేటువంటి ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఇద్దరు పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేశారు. Yes. సో పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేసినప్పుడు ఆయనలో మీరు అబ్జర్వ్ చేసిన బెస్ట్ క్వాలిటీ? He's a very composed, level headed person. Consistency. He'll be the same. You won't have major changes in him. I mean, changes in the sense, changes for good. Chala untai. Maturity levels chala untai. But aina philosophy gani edaina, I got very impressed with that. ఓకే శివాజీ గారు, ఎక్కువ మాట్లాడరండి. ఆయన సెట్ లో ఉన్నాడు, ఎక్కువ మాట్లాడరు. రెండోది పుస్తకం ఎక్కువ అదే పని మీద ఉంది ఆయన. అది లేదు, ఇంకా ఎవరన్నా ఆయన కోసం వచ్చిన వాళ్ళని ఫస్ట్ నేను రాగా నేను చూసిన 2 సార్లు చూసింది కూడా అట్లా చూసేవాడు. ఎవరన్నా నా కోసం వచ్చారా, నీడీ పీపుల్, వాళ్ళని మాత్రం పిలిచి మాట్లాడుకునేవాడు కూర్చోబెట్టి. మీకు రీసెంట్ గా వచ్చిన బెస్ట్ అప్రిసియేషన్ ఏంటండి? శివన్న. ఇంకోటి నాగార్జున గారు ఎక్కువగా మాట్లాడే పదం చాణక్య, మాస్టర్ మైండ్. బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఆ రియాలిటీ షో చరిత్రలో ఇటువంటి మాస్టర్ మైండ్ ని మేము ఎప్పుడు చూడలేదని ఆయన నోటితో ఆయన అన్నాడు. అది హై. సో మనం జనరలీ ఏంటంటే బోయపాటి గారి సినిమాల్లో ఒక్కోసారి ఒక డిఫరెంట్ విలన్ క్యారెక్టర్స్ కి మనల్ని జగపతి బాబు గారిని అలా చూస్తూ ఉంటాం. సో త్వరలోనే మిమ్మల్ని కూడా అలా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నేను నిజంగా చెప్తాను, రియాలిటీ షో నుంచి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఒప్పుకున్న సినిమా నెగటివ్ క్యారెక్టర్ ఫుల్ లెంగ్త్ విలన్. ఓకే సో థాంక్యూ సో మచ్. ఇప్పుడు మళ్ళీ మనం రౌండ్ లోకి వచ్చేద్దాము. మూడో ప్రశ్న, భర్త ఎలాంటప్పుడు భార్యని తెలివి ఉపయోగించమంటాడు? డబ్బులు ఖర్చు చేసేటప్పుడు, పిల్లలు అల్లరి చేసేటప్పుడు, కూరగాయలు బేరం చేసేటప్పుడు, ఏమైనా వస్తువులు కొనేటప్పుడు. టైం స్టార్ట్స్ నౌ. భర్త ఎలాంటప్పుడు భార్యని తెలివి ఉపయోగించమంటాడు? డబ్బులు ఖర్చు చేసేటప్పుడు, పిల్లలు అల్లరి చేసేటప్పుడు. డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు 3 లక్షలు. రైట్ ఆర్ రాంగ్? విల్ గో విత్ దట్ ఓన్లీ. మీరెంత పెడుతున్నారు? 1 లక్. మూడు లక్ష. చూద్దాం కరెక్టా కాదా. అమ్మయ్యా, మన పెట్టెలో కొంచెం డబ్బులు వచ్చాయమ్మా. 5 లక్షలు వచ్చాయి. సరే లాస్ట్ అండ్ ఫైనల్. రెడీయా? రెడీ. చిన్నతనంలో కొడుకుని తల్లి ఎలాంటప్పుడు ఎక్కువగా కొడుతుంది? హెయిర్ కటింగ్ సరిగ్గా చేయించుకోకపోతే, స్కూల్ కి వెళ్ళనని మారాం చేస్తే, అన్నం సరిగ్గా తినకపోతే, ఎక్కువగా అల్లరి చేస్తూ ఉంటే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చిన్నతనంలో
కొడుకుని తల్లి ఎలాంటప్పుడు ఎక్కువగా కొడుతుంది. హెయిర్ కటింగ్ సరిగ్గా చేయించుకోకపోతే, స్కూల్కి వెళ్ళనని మారాం చేస్తే, నాన్న టీం వాళ్ళే మళ్ళీ ఎంత, 5 లక్షలు. మీరు ఇది రైటా రాంగ్ గా చెప్పాలంతే. రాంగ్ అండి. రాంగ్ ఎంత పెడతారు? 5 లాక్స్. మీరు అన్నం తినకపోతే అని 5 పెడితే, ఇది రాంగ్ అని 5 లక్షలు పెట్టారు వీళ్ళు. ఏది కరెక్టో చూద్దాం, కమాన్. ఏం చెప్పను, నిన్నెలా ఆపను, ఓ ప్రాణమా నిన్నెలా వదలను. ఐఎమ్ సారీ, మీరు పెట్టిన 5 లక్షలు పోయాయి. మీకు ఇప్పుడు 10 ఇచ్చేసామండి. కానీ ఈ డబ్బులు ఇంకా మీవి కాదు, ఎందుకంటే నెక్స్ట్ రౌండ్ మొత్తం డబ్బులు ఒకళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది, ఒక టీమే ఎలిమినేట్ అయిపోతుంది. ఓకే, మన నెక్స్ట్ రౌండ్ తార్ మార్ తక్కర్ మార్. ఇది తారు మారు తక్కర్ మార్ అయ్యేటువంటి రౌండ్. ఇవి 3 లెవెల్స్ లో ఆడతాం. మొదటి లెవెల్లో లీడ్ లో ఉండే వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇస్తాం, అందులో నుంచి మీరు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు. కానీ ఆ టాపిక్ కి సంబంధించి 2 టీమ్స్ ఆడాల్సి ఉంటుంది. స్క్రీన్ మీద వచ్చేటువంటి పిక్చర్ ని మీరు గెస్ చేసి చెప్పడమే ఈ ఆట. ప్రతి వాళ్ళకి ఆన్సర్ చెప్పడానికి 5 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తాం. అంటే ఒక టీం ఎలిమినేట్ అయిపోతారు. లాస్ట్ రౌండ్ జాక్పాట్ రౌండ్, ఒక టీం మాత్రమే ఆడతారు. ఇంకో టీం ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. రెడ్ లైట్ మీ దగ్గరికి ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఆ రెడ్ లైట్ టచ్ అయిపోయింది అనుకోండి, మీరు అవుట్. ఈ రెడ్ లైట్ మిమ్మల్ని టచ్ అయ్యే లోపు మీరు ఎన్ని ఆన్సర్లైనా బయటకి చెప్పొచ్చు. ఫస్ట్ లెవెల్ ఓడిపోతే 25% అమౌంట్ అవతల టీంకి ఇచ్చేయాలి. సెకండ్ లెవెల్ ఓడిపోతే 50% ఇచ్చేయాలి. థర్డ్ లెవెల్ ఓడిపోతే 100% ఇచ్చేసి ఎలిమినేట్ అయిపోవాలి. ఓకే, రెడీ, మొదలెడదామా. లెవెల్ 1, ఇందులో మీరు లీడ్ లో ఉన్నారు కాబట్టి మీకు ఇచ్చే టాపిక్స్ పిండి వంటలు, రామాయణం. పిండి వంటలు, పిండి వంటల్లో కొన్ని పిండి వంటల ఫోటోలు వేస్తాము, వాటి పేర్లు ఏంటో చెప్పాలి. లెవెల్ 1, 25% అమౌంట్ వెళ్ళిపోతుంది. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అరిసెలు, రైట్. బూరెలు, సున్నుండలు, రైట్. మురుకులు, రైట్. ఉంగడాలు, రైట్. ఏంటి ఇది? స్వీట్. గులాబీ పూలు, రైట్. రవ్వ లడ్డు, రైట్. పాకం వడలు, రైట్. గబలు, రైట్. బొప్పట్లు, రైట్. కజ్జికాయలు, రైట్. బూంది, 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 రైట్. మైసూర్ పాక్, రైట్. లడ్డు, కొబ్బరి, కొబ్బరి లడ్డు. కుడుములు, అది అవి కుడుములు. ఈ షేప్ లో ఉండదండి అది. మీరు చేస్తే ఉండదు ఈ షేప్ లో, మేము చేస్తే ఈ షేప్ లోనే వస్తుంది. సో ఈ రౌండ్ లో మీరు 25% మీ డబ్బులు తీసుకొని వచ్చి వాళ్ళకి ఇవ్వండి. సెకండ్ లెవెల్ ఓకే. శివాజీ గారు మీరే లీడ్ లో ఉన్నారు. ఇప్పుడు టాపిక్స్ మీరే సెలెక్ట్ చేసుకోవాలి. దేశములు, సినిమా. సినిమాలు. కొన్ని డివోషనల్ మూవీ పోస్టర్స్ వేస్తాము, సినిమా పేరేంటో చెప్పాలి. లెవెల్ 2, 50% అమౌంట్ వెళ్ళిపోతుంది ఓడిపోయిన వాళ్ళ దగ్గర నుంచి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అన్నమయ్య, రైట్. శ్రీరామదాస్, రైట్. అయ్యో పాపం, అయ్యో పాపం.
సారీ అండి, అది దేవి నాగిని కాదు. అంటే మీరు ఇప్పుడు మీ అమౌంట్ లో నుంచి 50% వాళ్ళకి ఇచ్చేయాలి. ఇప్పుడు మీరు లీడ్ లోకి వచ్చేసారు. మళ్ళీ థర్డ్ లెవెల్ టాపిక్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ మీకే. థర్డ్ లెవెల్ తర్వాత టీమ్ ఎలిమినేట్ అయిపోతుంది. జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి టాపిక్. ఐరన్ వస్తువులు, కిరాణా సరుకులు. కిరాణా సరుకులు, కొన్ని కిరాణా సరుకుల ఫోటోలు వేస్తాము, వాటి పేర్లు చెప్పండి. ఈ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 100% అమౌంట్ ఇచ్చేస్తారు. లాస్ట్ లెవెల్ జాక్ పాట్, ఇంకొక టీం మాత్రమే ఆడతారు. రెడీ, మీతోనే మొదలెడుతున్నాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నూనె, రైట్. ఎల్లుల్లిపాయలు, రైట్. పల్లీలు, నో. పల్లీలు. ఆ ఫోటో క్లియర్ గా లేదు. హలో, అవి ధనియాలు అండి, ధనియాలు. చాలా క్లోజ్అప్ లో ధనియాలు అలాగే కనిపిస్తాయి. Congratulations and last and final round, jackpot round. Shivaji garu and team, Nanna team aadutunnaru. Congratulations, meeru jackpot round aadutunnaru Nanna team. Ee game lo meeru cheyalasindi entante, మేము కొన్ని పిక్చర్స్ పెట్టాం, అక్కడ ఫ్యామిలీ అని రాసి నంబర్లు పెట్టాం. మేము ఏ ఫ్యామిలీ పేరు అయితే చెప్తాము అందులో ఫిలిం ఇండస్ట్రీలోకి ఫస్ట్ వచ్చిన వాళ్ళ ఫోటో ఫస్ట్ పెట్టాలి. ఆ తర్వాత వరుసలో పెట్టుకుంటూ రావాలన్నమాట. దానికి మేము ఒక టైం ఇస్తాం. ఈ రౌండ్ మొత్తం 3 లెవెల్స్ లో ఆడతాం మనం. ఫస్ట్ లెవెల్లో ఇది చేయడానికి మేము ఫస్ట్ మీకు ఇస్తున్నటువంటి టైం 18 సెకండ్లు. ఆ టైం లోపల మీరు చేసినట్టయితే మీరు ఇప్పటి వరకు గెలుచుకున్న డబ్బులు 3 రెట్లు అవుతాయి. రెడీ రెడీ. 18 సెకండ్లు 6 ఫోటోలు పెట్టేయాలి. ఫస్ట్ మేము ఇస్తుంది మీకు మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నెక్స్ట్ నాగబాబు, కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు పెట్టు. ఆ తర్వాత రా అల్లు అర్జున్. అల్లు అర్జున్ పెట్టు. జస్ట్ మిస్డ్ రామ్ చరణ్ గారి ఫోటో పెట్టేయండి ఒకసారి చూద్దాం. ఎస్, చిరంజీవి గారు 1978 పునాదిరాళ్ళు, నాగబాబు గారు 1986 రాక్షసుడు, పవన్ కళ్యాణ్ గారు 1996 అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి, అల్లు అర్జున్ గారు 2001 డాడీ, రామ్ చరణ్ గారు 2007 చిరుత, వరుణ్ తేజ్ గారు 2014 ముకుంద. బట్ మిస్ అయిపోయారు కాబట్టి ఐఎమ్ సారీ, కానీ మేము ఇంకొక అవకాశం ఇస్తాం మీకు. ఇదే ఫ్యామిలీ కాదు, వేరే ఫ్యామిలీ. ఈసారి మేము మీకు ఇస్తున్న టైం ఏంటంటే 20 సెకండ్లు ఇస్తాం, కానీ ఒక బాక్స్ తీసేస్తాం. లేదా 18 సెకండ్లు 3 బాక్స్లో చెప్పండి. తీసేయండి. తీసేనా? ఓకే, ఒక బాక్స్ తీసేయండి. 2 సెకండ్లకు ఒక బాక్స్ తీసేస్తారా? మేము ఇస్తున్న ఫ్యామిలీ బాలకృష్ణ గారి ఫ్యామిలీ. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. రా రా రా, అరగిస్తా అరగిస్తా అరగిస్తా. దాని తర్వాత తారక సునీరెడ్డి గారు, తారక కళ్యాణ్ రామ్. రాంగ్ ఆర్డర్.
హరికృష్ణ గారు కిందకి వచ్చి ఉంటారు అంతే, అదొక్కటే. ఎన్టీఆర్ గారు కరెక్ట్, 1949 మన దేశం. హరికృష్ణ గారు 1964 శ్రీకృష్ణ అవతారం. థర్డ్ బాలకృష్ణ గారు 1974 తాతమ్మ కళ. నెక్స్ట్ కళ్యాణ్ రామ్ గారు 1989 చిన్న పిల్లగాడు అప్పుడు చేశాడా బంగారు బుల్లోడు బాలగోపాలుడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ 1996 బాలరామాయణం అండ్ తారక రత్న 2002 ఒకటో నంబర్ కుర్రాడు. హాది మిస్ కానీ ఒకటే కళ్యాణ్ రామ్ మిస్ అయింది. కళ్యాణ్ రామ్ గారు ఆఫ్టర్ బాలకృష్ణ గారు వచ్చేస్తే నెక్స్ట్ ఎన్టీఆర్ గారు వస్తారు, తర్వాత లాస్ట్ తారక రత్న గారు వస్తారు. ఐఎమ్ సారీ మిస్. ఇంకోటి ఛాన్స్ ఉందా? ఇస్తున్నాం లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్, 25 సెకండ్స్. ఒకటే బాక్స్. నాగార్జున గారి ఫ్యామిలీ. And your time starts now. Akira nice round da. Akira nice round. Nice round. Nice round. Next. Agite tena. Next. Ye unde? Come on. Aithe ikkada raavala. Amala gar. Congratulations! నాగేశ్వరరావు గారు 1941 ధర్మపత్ని, నాగార్జున గారు 1961 వెలుగు నీడలు, అమల గారు 1986 తమిళ మూవీ, సుమంత్ గారు 1991 ప్రేమ కథ, అఖిల్ 1995 సిసింద్రి, నాగ చైతన్య 2009 జోష్. కంగ్రాచులేషన్స్. సో థ్యాంక్ యూ సో మచ్ #90steam ఈ రోజు వచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు. ఈ రోజే కాదు, ఈటీవీ విన్ లో ఆల్రెడీ సిరీస్ నడుస్తూ ఉంది, రోజు ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు, మీరందరూ తప్పకుండా చూడండి. సో డూ వాచ్ #90s. థాంక్యూ సో మచ్. 1990s కిడ్సే కాదు, ఈ కిడ్స్ కూడా, ఇప్పుడున్న ఈ జనరేషన్ కిడ్స్ కూడా, మీ మమ్మీ డాడీ ఎలా చదువుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీలో ఎలా ఉండేవి, ఆ రోజులు ఎలా ఉండేవి అనేది కూడా, ఇది అన్ని జనరేషన్స్ కి సంబంధించినటువంటి సిరీస్. సో ఇంత మంచి హిట్ చేసిన మీ అందరికీ కూడా, ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ. వాచ్ దిస్ షో, డెఫినెట్ గా చూడండి. ఫాదర్, మదర్, యాజ్ అ డాటర్, సన్, ప్రతి రోల్లో మిమ్మల్ని మీరు చూడగలరు. సో అలాంటి ఒక మ్యాజికల్ స్క్రిప్ట్ ఇది. సో ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? హ్యాపీ సంక్రాంతి. సో మళ్ళీ కలుద్దాం ఆన్ సుమా అడ్డా. అంటల్ దెన్ టేక్ కేర్. హ్యాపీ సంక్రాంతి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. బాయ్ బాయ్. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.